సార్ అదేవిధంగా అంటే మూడు సినిమాలు చేశారు ఆ యొక్క సంబంధించి ఆ జోనర్లో మూడు సినిమాలు చేశారు. ఒక్క సినిమాతోనే ఇటువంటి మార్క్ వచ్చింది కదా, ఎందుకు ఇలా చేయలే, తర్వాత సినిమాలకు అనిపించలేదు మీకు? నాకు అనిపించింది సారీ ఆచార్యత చేసేటప్పుడు మళ్ళీ జోనర్ టచ్ చేయకూడదు, తప్పు చేస్తున్నాం ఇమ్మీడియట్గా చేసి దిస్ ఇస్ నాట్ కరెక్ట్ స్టోరీ అనే నేను అనుకున్నాను, అన్నాను కూడా. బట్ కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని సందర్భాల్లో మార్కెట్ కోసం కొన్ని సినిమాలు చేయాల్సి ఉంటుంది. ఇది ఇది వర్కౌట్ అవుద్ది ఈ డైరెక్టర్ పైన చెప్పాను కదా, ఒక బ్రాండ్ వచ్చింది రావటం వల్ల నా మాట కూడా వినకుండా, లేదు మీకు తెలీదు మీరు అసలు ఈ సినిమా సూపర్ హిట్ అవుద్ది అన్నప్పుడు సరే కొన్ని సందర్భాల్లో చేయాల్సి వస్తుంది. అబ్లికేషన్స్ కాదు నమ్మకం ఎదుటోడికి, డిస్ట్రిబ్యూటర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ, లేదు నువ్వు ఈ దీనిపైన నీకు చాలా గ్రిప్ ఉంది, నువ్వు బాగా తీస్తావు, ఈ సబ్జెక్ట్ నువ్వు చాలా బాగా హ్యాండిల్ చేస్తావు, విష్ణుబాబు చాలా బాగుంటాడు దీనికి, తనకు చాలా మంచి మీ ఇద్దరు కాంబినేషన్స్ దీనిపైన బాగా మంచి హిట్ అయింది. సో ఇవి లెక్కలు, బట్ మనకు తెలుస్తుంటుంది అన్నీ, ఎప్పుడు ఈ లెక్కలు తీసుకోవాలి ఎప్పుడు తీసుకోకూడదు అని తెలుస్తుంటుంది, డైరెక్టర్లకి తెలియకుండా ఉండదు. నాకు అప్పుడు తీసుకోకూడదని నేను అనుకున్నాను, వద్దు కదా అన్నది నా ఉద్దేశం ఆ సిచ్యువేషన్లో. బట్ చెప్పాను కదా లెక్కల ప్రకారం చేయాల్సి వచ్చింది ఆ సినిమా. సార్ ఎప్పుడైనా మీకు అనిపించిందా అంటే మీరు అనుకున్న స్టోరీ ఒకటి, కొన్ని కొన్ని మీరు అందరికీ చెప్పేసి అన్నారు, కొన్ని కొన్ని కారణాల వల్ల చేయాల్సి వస్తుంది, నమ్మకంతో చేయాల్సి వస్తుందని చెప్పేసి అన్నారు. సో మీరు సాటిస్ఫై అవ్వకుండా చేసిన సినిమాలు ఏమైనా ఉన్నాయా వేరే వాళ్ళకు, అంటే వేరే వాళ్ళు మిమ్మల్ని నమ్మినందుకు? నేను ఆట ఆడుకుందానరా, నేను చేసిన మిస్టేక్స్లో ఆట ఆడుకుందానరా ఒక బిగ్ మిస్టేక్. ఆట ఆడుకుందానరా సినిమా ఆ ఫేజ్లో నేను చేయాల్సిన కథ వేరు, ఓకే, నేను వాళ్ళకి చెప్పిన కథ వేరు. అక్కడికి వెళ్ళినప్పుడు చెబుతాను కదా, ఒకసారి ఫ్రెండ్షిప్ లవ్ వాళ్ళు మన మీద చూపించిన నమ్మకం ప్రేమ అభిమానాలు వీటన్నిటిలో చిన్న తప్పులు దొరుకుతాయి. నేను ఎక్కువ అట్లాంటి వాడికి బెండ్ అయ్యానేమో నాకు తెలీదు. నేను అట్లాగ అనుకున్న కథలో కరెంటు తీగ ఒకటి, కరెంటు తీగ నేను అనుకున్న కథ వేరు, చేసిన కథ వేరు. ఆట ఆడుకుందానరా నేను చేసి అనుకున్న కథ వేరు, చేసిన కథ వేరు. ఆచారమరిగి యాత్ర వద్దని చెప్పిన సినిమా అది. సో ఇలాగ బట్ అదేంటది నచ్చకుండా సినిమా ఎలా చేశారు, నచ్చి తర్వాత అన్నీ ఈ సినిమాని ఎలాగా హిట్ చేయగలం అని హీరో ప్రొడ్యూసర్ డైరెక్టర్ అందరం కూర్చొని దానిపైన ఒక డెసిషన్ తీసుకునే చేసాం. ఇష్టపడకుండా ఈ సినిమా ఆడదు ఇది ఫ్లాప్ అవుద్ది అనే ఏ సినిమా చేయలేదు. ఆ తర్వాత వన్స్ నమ్మి దిగిన తర్వాత అన్నిటికీ కష్టపడ్డాను ఒకే రకంగా. రిజల్ట్స్ సమ్టైమ్స్ ఒకసారి ఇదే లిస్ట్లో గుడ్ బాయ్ ఉంటుంది, గుడ్ బాయ్ సినిమా అదే సినిమా, నేను అనుకున్న కథనం వేరు, నా ప్రజెంటేషన్ నేను నా స్క్రీన్ ప్లే ఒకలా రాశా, అందులో ఉన్న ఒక ప్రొడ్యూసర్ అడగటం వల్ల ఇప్పుడున్న గుడ్ బాయ్ సినిమా ఉంది. నేను యాక్చువల్గా ఒక యూత్ఫుల్ గుడ్ బాయ్ రాశా, అసలు అల్లరల్లరిగా ఉండే గుడ్ బాయ్. బట్ అది కరెక్ట్ అన్నది నాకు సినిమా చూసిన తర్వాత. సో ఒక్కోసారి మనం ఎదుటి వాళ్ళ కోసం ఒక కొన్ని వాళ్ళ నమ్మకం కోసం మనం నమ్మి దిగిన తర్వాత దాన్ని నిజంగా ఎంత కష్టపడాలో అన్నీ కష్టపడతాం. బట్ తెలిసి తప్పు జరిగిన తర్వాత తప్పు తప్పే, దాని తప్పు రిఫ్లెక్ట్. అది కొద్దిపాటి కరెంటు తీగ సినిమా మీద పడల, ఆ సినిమా పర్ల ఆడింది, ఎందుకంటే అది ఒక తమిళ్ పెద్ద హిట్ సినిమా అది. సో ఒక సక్సెస్ఫుల్ గ్రాఫ్ ఉంది ఆ సినిమాకి, క్యారెక్టర్స్ ఉన్నాయి, ఎమోషన్ ఉంది, దాన్ని కొంచెం కామెడీ అవన్నీ పెంచి కొంచెం యాక్షన్ పెంచి చేసాము, అది పెద్ద డిసప్పాయింట్ చేయలేదు. అరే ఎందుకు ఈ సినిమా చేశాను బాధపడలా, బట్ ఆట ఆడుకుందానరా బాధపడ్డా, ఎందుకు ఈ సినిమా చేశాను, హీరోని బాధ పెట్టాను, కంపెనీని నష్టపెట్టాను, నేను నష్టపోయాను. ఒక్కసారి నేను గట్టిగా ఆ రోజు లేదు ఈ కథ కాదు నేను చెప్పిందే చేస్తానంటే బాగుండేది. ఆచార్యమరికి యాత్రకు బాధపడ్డా, ఎందుకు నేను ఆ రోజు గట్టిగా ఫైట్ చేయలేదు, నేను చెయ్యను ఈ సినిమాని ఎందుకు అనలేకపోయాను. ఈ రెండు సినిమాలకి, మిగిలిన సినిమాలకి గుడ్ బాయ్కి అనుకున్నా దాన్ని పెద్ద తీసుకోవాలా ఆ రోజు, బట్ ఈ రెండు నా కెరీర్ పైనే ప్రభావం చూపించిన సినిమాలు ఈ రెండు కాబట్టి. అంటే ఎందుకంటే ఒక పెద్ద హీరో విష్ణు బాబా పెద్ద హీరో ఉన్నాడు, సుమంత్ సుశాంత్ నాగార్జున గారి మేనల్లుడు సుశాంత్, ఆ సుశాంత్ లాంటి మంచి స్టార్ దొరికారు ఆ టైంకి, మంచి ఫామ్లో ఉన్నాడు హీరో, మంచి డ్యాన్సర్, అసలు అద్భుతమైన డ్యాన్సర్, యాక్షన్ అన్నీ బాగా చేస్తాడు. నేను చెప్పిన కదా అంటే ఒకసారి కప్పు మన చేతిలో జారిపోయింది,
ఆ తప్పు మనం తీసుకుంటాం, అరే నేనే కప్పు జారేసాను అనేసి. ఇంకొకరు లేదు పగలదు వేసేయంటే వేసాను అనుకోండి, ఇట్స్ పెయిన్ఫుల్. అరే వాళ్ళు ఏమంటే మనం వేయడం ఏంటి, మనం వేసి తప్పు చేసామంటి అన్నది ఈ రెండు సినిమాలు కొంచెం బాధ వేసింది. దానివల్ల విష్ణు గ్రాఫ్ కొంచెం తగ్గింది, నా గ్రాఫ్ తగ్గింది, సుశాంత్ ఇబ్బంది పడ్డాడు. బట్ మళ్ళీ చేస్తాం, సమ్ టైమ్ విల్ కమ్, అప్పుడు మళ్ళీ ఈ తప్పులన్నీ రెక్టిఫై అయిపోతాయి నెక్స్ట్ సినిమాతో. మేబీ చెప్పలేము సార్. అదేవిధంగా ఇప్పటివరకు కూడా ఇప్పుడు కొంతమంది చెప్పడం వల్ల సినిమాలు చేయవలసి వచ్చింది, రెండు సినిమాలు చెప్పేసి మీరు అన్నారు కదా, ఆ సినిమాలు చేయడం వల్లనే ఇప్పటివరకు కూడా కంటిన్యూ అయ్యారు ఇండస్ట్రీలో అనుకోవచ్చా? సినిమా పరిశ్రమలో ఫస్ట్ డైరెక్టర్ ఫ్లాపర్ హిట్, హిట్ ఇస్తేనే అని ఫాలో అవుతుంటుంది మార్కెట్. ఎంతవరకు ఫాలో అవుద్దంటే ప్రతి సినిమా చూస్తుంది మార్కెట్, చూసి ఇందులో డైరెక్టర్ మిస్టేక్ ఉందా అని ఒక రెండు సినిమాలు మూడు సినిమాలు డైరెక్టర్ మిస్టేక్ ఉంది అన్నారంటే వదిలేస్తుంది. ఎందుకంటే డైరెక్టర్ని చూస్తుంటుంది ప్రతి సినిమాలో, లేదా వేరే వాళ్ళ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా ఇందులో, పక్కాగా డైరెక్టర్ మిస్టేక్ చేశాడా, డైరెక్టర్ మిస్టేక్ చేశాడు ఓకే, వన్ మిస్టేక్ ఎవరు చేయరు, రెండు మిస్టేక్ ఎవరు చేయరు, మూడో మిస్టేక్ అండర్లైన్ చేస్తారు, ఓ డైరెక్టర్ ట్రాక్ తప్పుతున్నాడు, ఇతని మనం పర్చేజ్ చేయలేము, ఎప్పుడైతే పర్చేజ్ చేయలేదో డైరెక్టర్ తప్పు చేసినట్టే లెక్క. సో ఆ మిస్టేక్స్ జరగకుండా మ్యాక్సిమం మన తప్పు జరుగుద్ది, మనం దేవుళ్ళం కాదు, జరిగినప్పుడు మళ్ళీ వెంటనే కేర్ తీసుకుంటాం, సరే ఆ మిస్టేక్స్ మళ్ళీ జరగకుండా తీసుకుని జాగ్రత్తగా ట్రావెల్ అవుతున్నాం. సో అందువల్లే మార్కెట్ కొంచెం ఇంకా నన్ను నమ్ముతుందేమో తెలియదు, బట్ గాడ్ గ్రేస్ మార్కెట్ నన్ను నమ్మడం అన్నది గొప్ప విషయం, అదృష్టం. సార్ అదేవిధంగా మీరు చేసిన సినిమాలో దేనికైన రెడ్డి సినిమా తర్వాత బ్రహ్మానందం గారు ఇంకా బ్రాహ్మిన్స్ క్యారెక్టర్స్ నేను వేయను అని చెప్పి స్టేట్మెంట్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. నిజంగా అంత భయపెట్టారు సార్ ఆ యొక్క వర్గం మీ సినిమాని, మీ సినిమాలో ఎవరు భయపెట్టడం? ఇప్పుడు నేను చెబుతున్నాను కదా, ఇప్పుడు నేనున్నాను, నేను కాంట్రవర్షియల్ కాదు, నాకు ఏదన్నా ఇది బురద అనుకున్నాను కడుక్కుంటాను, నేను ఆ బురదను కాలుకు పోసేసుకొని తిరగను. అట్లాంటి కొన్ని సందర్భాలు నాకు ఇండస్ట్రీలో జరిగాయి. ఆ బురద కడుక్కోవడానికి నాకు ఎంత డబ్బు ఖర్చు అయినా సరే బురద కడిగేసుకున్నా. అట్లాగే బ్రహ్మానందం గారు ఎందుకు బురద కడిగేసుకున్నాడు, వద్దు నాకు ఆచార్యవాడికి అయితే చెప్పాడు ఆయన, కాంట్రవర్షియల్ డైలాగ్స్ కాంట్రవర్షియల్ ఇష్యూస్ ఉన్న సీన్స్ చేయను అన్నాడు. అప్పుడు కూడా తెలుసు నాకు ఇది కూడా మైనస్ సినిమాకి. ఎప్పుడైతే ఒక బ్రాహ్మణ్ సినిమా మనం చేస్తున్నామో అందులో ఉన్న చిన్న సరదా, ఒక కాంట్రవర్షియల్ సరదా తీసుకుంటాడు, తప్పు చేయక్కర్ల. ఇప్పుడు నా దేనికైన రెడీలో కూడా హలీం తింటారు, జనం ఓ నవ్వేస్తారు, ఎందుకంటే బ్రాహ్మిన్స్ తినరు కాబట్టి అర్ర తినేసారని నవ్వేస్తారు, కానీ అది హలీం కాదని తర్వాత చెబుతాం. ఇలాగ రెమెడీ ఉంటుంది. అలాగే ఈ సినిమాలో కూడా అమెరికా వెళ్ళిన పంతులు అక్కడ ఒక వెజ్ ట్రూపు నాన్ వెజ్ గ్రూప్లోకి వెళ్ళింది, ఒక అంటే మంచినీళ్ళు తప్ప ఇక్కడ పంతులు కూడా మనం ఎవరో కొంతమంది తీసుకోవచ్చు, కానీ ఆల్కహాలిక్ పంతులు మ్యాక్సిమం హోమాలు గుళ్ళల్లో చేసే పంతులు మ్యాక్సిమం వాళ్ళు నిష్ఠగా ఉంటారు ఖచ్చితంగా. అలాంటి గ్రూప్ ఆల్కహాలిక్ గ్రూప్లోకి వెళ్ళింది, ఒక వాటర్ గ్రూప్ ఆల్కహాలిక్, ఒక వెజ్ గ్రూప్ నాన్ వెజ్ గ్రూప్లోకి వెళ్ళినప్పుడు అక్కడ పడే ఇబ్బందులు ఖచ్చితంగా ప్రొజెక్ట్ చేయాలి, బట్ అవి కాంట్రవర్షియల్ అవుతాయి, అది వద్దు అంటున్నారు. అంటే ఆయన వద్దనుకున్నారు, మనం బురద తొక్కనేలా కాళ్ళు కడగనేలా అనుకున్నారు. అందువల్ల భయపడడం అనేది మనం అనుకోవాల్సిన పని లేదు, పాజిటివ్గా తీసుకోదాం. సార్ అదేవిధంగా మీరు ఇప్పటివరకు కూడా చాలా సక్సెస్ఫుల్ డైరెక్టర్, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సో మీరు ఎప్పుడైతే అనుకున్నారో నేను ఒక ఏఎంతో ఇండస్ట్రీకి వెళ్తున్నాను, ఆ ఏఎంని నేను రీచ్ అవుతానా అవ్వలేనని చెప్పేసి ఒక డౌట్ మైండ్లో రన్ అవుతూ ఉంటుంది, సో దాన్ని మీరు ఇప్పటికి రీచ్ చేయాలనుకుంటున్నారా? మామూలుగా మనిషికి ఆశ ఉంటుంది సేవ, అది ఎండ్లెస్ అన్నమాట. ఇండస్ట్రీకి వచ్చి ఫస్ట్ సరే ఒక అస్టాండర్డ్ అయితే చాలు, రాఘవేంద్ర గారి సినిమాకి అస్టాండర్డ్ అయితే చాలు అనుకుంటాం, అస్టాండర్డ్ అయిన తర్వాత అస్సూట్ అవ్వాలనుకుంటాం, అస్సూట్ అయిన తర్వాత కథ చెప్పి డైరెక్టర్ అవ్వాలనుకుంటాం, సినిమా హిట్ అవ్వాలనుకుంటాం, హిట్ అయిన తర్వాత రామ్ చరణ్తో చేయాలనుకుంటాం, చిరంజీవితో చేయాలనుకుంటాం, కోరికలు పెరిగిపోతుంటాయి ఆగోయి. అట్లాగే నేను మనిషినే కదా నాకు కూడా ఉంటాయి, కానీ కొంతమంది మనుషులకి
సాటిస్ఫాక్షన్ ఏరియా ఉంటుంది కదా, అది అంటే నేను నా గురించి చెబుతున్నా, నాకు నేను నాకున్న మైండ్ సెట్కి నాకున్న సినిమా నాలెడ్జ్కి నాకున్న సబ్జెక్ట్ నాలెడ్జ్కి సరే నేను ఇంకా కాస్త పెద్ద హీరోలతో పెద్ద సినిమాలు చేసి ఉండొచ్చేమో అని నాకు అనిపిస్తుంది. నేను అది నా మనస్ఫూర్తిగా చెబుతున్నా, నేను చేయగలను, పెద్ద హీరోలను కూడా హ్యాండిల్ చేయగలను, పెద్ద హీరోలు కథ రాయాలి కదా, చేయలేకపోయా. దాన్ని ఒకవేళ నేను సందర్భం వచ్చినప్పుడు నేను వాడుకోలేదేమో, ఇట్స్ మై మిస్టేక్ అయ్యి ఉండొచ్చు. అలా పెద్ద హీరోలు చాలామంది నన్ను కథలు అడిగినప్పుడు నేను వాళ్ళని కన్విన్స్ చేయలేకపోయానేమో, నేను చెప్పలేకపోయానేమో, వాళ్ళకి టైం స్పేర్ చేయలేకపోయాను, ఇలాగ మై మిస్టేక్స్ వల్ల నేను చేయలేకపోయాను. ఇప్పుడు కూడా నేను ధైర్యంగా ఉన్నాను, నేను ఖచ్చితంగా పెద్ద హీరోలతో సినిమా చేస్తాను. పెద్ద హీరోలు అంటే నాకు చేస్తున్న వాళ్ళు చిన్న హీరోలను కాదు, కథ బడ్జెట్ పెరిగినప్పుడు అది పెద్ద సినిమా అవుద్ది, లే బడ్జెట్ తగ్గినప్పుడు చిన్న సినిమా అవుద్ది. చేసినప్పుడు పెద్ద మార్కెట్ అవుతుంది, చిన్న మార్కెట్, సినిమా ఆడితే అదే మార్కెట్, సినిమా మార్కెట్ చిన్న పెద్ద అంతే. హే ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీవాన్, నేను మీ అవంతిక మిశ్రా. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. హాయ్, దిస్ పావని గంగిరెడ్డి. కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, nenu Mishivatmika Rajshekar. Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkonda. Please subscribe to Mirror TV.